మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. గ్రహాల స్థితిగతులు తెలుసుకొని ఉత్తమ ఫలితాలను పొందటం అనాదిగా వస్తుంది. హిందూ జ్యోతిష శాస్త్రం ప్రకారం శనీశ్వరుడు నవగ్రహాలలో ఒక గ్రహం. సూర్యుడు, చంద్రుడు, రాహువు, కేతువులతో కలిపి గ్రహాలు 9. ఈ గ్రహాల ప్రభావం భూమి మీద ఉన్న చరాచర జీవులపై ఉంటుంది. ఈ సంవత్సరం అక్టోబర్ చివరి నుండి గ్రహ సంచారంలో మార్పులు జరగబోతున్నాయి. శనీశ్వరుడు ఈ 4 రాశుల వారిని అనుగ్రహించి అందలం ఎక్కిస్తాడని పండితులు చెప్తున్నారు. సమస్త ప్రాణకోటి యొక్క పాపకర్మల ఫలాన్ని వెనువెంటనే కలిగించే దేవుడు శనీశ్వరుడు. జీవులు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం కల్పించి శిక్షించి ధర్మాన్ని నిలుపుతాడు. ఈ సంవత్సరం అక్టోబర్ నుండి శనిదేవుడు సింహ, మేష, తుల, వృశ్చిక రాశి వారిని కష్టాల నుండి గట్టెక్కించబోతున్నాడు. ఈ రాశుల వారికి ధనలాభం కలిగించి ఐశ్వర్యవంతుల్ని చేయబోతున్నాడు. ఇంట్లోని దరిద్రాన్ని పోగొట్టి ధనవంతుల్ని చేస్తాడు. ఈ 4 రాశుల వారు ఎన్నో సంవత్సరాల నుండి పడుతున్న బాధలు తీరి సుఖాలు అనుభవిస్తారు. వాయిదా పడిన పనులు పూర్తి అవుతాయి, మొండి బాకీలు వసూలు అవుతాయి, అప్పులు తీరి అప్పులు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు, తలపెట్టిన కార్యాలు విజయం వరిస్తాయి, వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది, అనుకున్న కార్యాలు తక్షణం నెరవేరుతాయి, ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి, ఉద్యోగంలో ఒత్తిడి తగ్గుతుంది, నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం మెండుగా ఉంది, స్థిరాస్తి కలిసి వస్తుంది, ఆకస్మిక ధనలాభం కలుగుతుంది, విద్యార్థులు తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను సునాయాసంగా నెరవేర్చుకుంటారు. శని భగవానుడి కరుణ ఉండాలే కాని ఏదైనా సాధ్యమే. ఈ 4 రాశుల వారు శనివారం రోజు బ్రాహ్మణులకు నల్ల నువ్వులు దానమిచ్చి శనిదేవుడికి తైలాభిషేకం చెయ్యాలి. అదేవిధంగా శని భగవానుడికి నువ్వుల నూనెతో దీపారాధన చేయటం వల్ల ఇంకా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.